ఇటీవల హీరోలు విలన్ పాత్రలు చేయడం ట్రెండ్ అవుతోంది చాలా సినిమాలో అలానే అలరిస్తున్నారు మహేష్ బాబు కోసం ఐదుగురు హీరోలు విలన్లుగా చేయబోతుండడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్గా మారింది మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలు చేయబోతున్నారు నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రాజమౌళితో మరో సినిమా చేయనున్నారు మాటల మాంత్రికుడు మహేష్తో చేయబోతున్న సినిమాకి అర్జునుడు అనే టైటిల్ వినిపిస్తోంది పూజా హెగ్డే కథానాయికగా నటించబోతున్న ఈ సినిమా జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది రేపు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్లు రాబోతున్నట్లు సమాచారం ఈ చిత్రంలో విలన్ పాత్రలో ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతున్నాయి ఇందులో ముగ్గురు విలన్ పాత్రలు ఉండబోతున్నాయని తెలుస్తోంది విలన్ గా నటించే ఆ ముగ్గురు హీరోలు కావడం ఇప్పుడు మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది మహేష్ సినిమాలో మూడు బలమైన విలన్ పాత్రలు ఉండబోతున్నట్టు అందుకోసం హీరోలను విలన్ పాత్రలో నటింపజేయాలని భావిస్తున్నట్టు మాటల మాంత్రికుడు తెలిపారు ఈ సినిమాలో విలన్ పాత్రల కోసం సౌత్ స్టార్ విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్ పృథ్వీరాజ్లతో చర్చలు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తుంది విజయ్ సేతుపతి హీరోగా విలన్లుగా కీలక పాత్రలను నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ఆయన స్థాయిలో బలమైన పాత్రలైతేనే విలన్లుగా చేస్తున్నారు ఒప్పెనెలో ఆయన విలన్ గా నటించిన విషయం అందరికీ తెలిసిందే మరోవైపు మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ కూడా విలన్ గా చేస్తున్నారు ఆయన పుష్పలో ఇప్పటికే విలన్ టచ్ ఇచ్చారు పుష్ప టూలో పూర్తి విలన్ గా కనిపించబోతున్నారు మరోవైపు పృథ్వీరాజ్ హీరోగా విలన్లుగా దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు ఈ ముగ్గురిని మహేష్ టచ్ చేయబోయే సినిమాలో విలన్ తీసుకోవాలనుకుంటున్నారట త్రివిక్రమ్ ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉందని తెలుస్తోంది తాను రూపొందించే చిత్రాల్లో సాధ్యమైనంత వరకు భారీ కాస్టింగ్ తీసుకుంటారు త్రివిక్రమ్ మహేష్ సినిమాలకి పానిండియా స్థాయి ఇమేజ్ ను తెచ్చేందుకు త్రివిక్రమ్ ఈ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వస్తోంది మరి ఈ ముగ్గురు స్టార్లు నటిస్తారా లేదా అని వేచి చూడాల్సి ఉంది ఇదిలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి సైతం హీరోలను విలన్ గా మార్చేస్తున్నారు ఈగాలో స్టార్ హీరో సుదీప్ విలన్ చేసేసాడు బాహుబలిలో రానాని విలన్ గా చూపించారు ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్న మహేష్ సినిమాలోను ఓ స్టార్ హీరోని విలన్ గా మార్చబోతున్నట్లు తెలుస్తోంది తమిళ హీరో కార్తీని విలన్ పాత్రలో నటింపజేయాలని భావిస్తున్నారట జక్కన్న తమిళం నుంచి కార్తిక్ని ని హిందీ నుంచి మరో హీరోని విలన్ పాత్రల కోసం అడుగుతున్నారట ప్రస్తుతం ఇది చర్చలో ఉందని సమాచారం ఇలా మహేష్ సినిమాల కోసం త్రివిక్రమ్ ముగ్గురు హీరోలను రాజమౌళి ఇద్దరు హీరోలను విలన్లుగా చూపించబోతున్నట్లు టాలీవుడ్లో చర్చ మొదలైంది ఇదంతా పాన్ ఇండియా మార్కెట్ కోసమేనని తెలుస్తుంది మరి ఇందులో నిజమెంత అనేది చూడాల్సి ఉంది ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి ఇదే నిజమైతే భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలుస్తాయని చెప్పవచ్చు నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమాల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి